దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి హోరాహోరీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఏ పార్టీ ఇక్కడ నెగ్గబోతుంది, అసలు ఏ పార్టీ ఎలాంటి న్యాయం చేస్తుంది ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీకు మీరు ప్రస్తుతం ఏ పార్టీ అయితే మీకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ మా కొడుకులు ఇద్దరు చదువుకురు, ఇద్దరు ఉద్యోగాలు లేవు, పింఛన్కి ఆశపడుతురు. మా ఇంట్లో ఒక పింఛన్ లేదు, ఏది లేదు, ఆ ఉద్యోగాలు లేవు, మన లేవు. ఒక కనీసం శుభ్రాశి ఉద్యోగం ఇచ్చినా వాళ్ళు బతారు. ఆ ఉద్యోగం లేక మా పోరగాళ్ళు ఆటో తీసుకుని ఆటో కారణం వచ్చి ఆయన ఆ ఫైనాన్స్ గుంజుకపోతుండు. ఇప్పుడు నడతలే, ఇంటికైనా ఉండరు, పని చేసుకుందానో కైకి దొరుకుతలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్? ఇప్పుడు మీకు మధ్యంతరంగా వచ్చింది ఎలక్షన్స్, సో ఇలాంటి ఎలక్షన్లో మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మీరు నిలదీయాలి అనుకుంటున్నారా? ఎలా నిలదీయాలనుకుంటున్నారు? అసలు ప్రశ్నించాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ఏం ప్రశ్నించు, ఏటీఎత్తం ఏం కలిపి ఉంది, అంత గందరగోళం ఉన్నది. ఏటీఎం ఏం చేయాలని మాకు అర్థమవుతుంది. ఆ ఉద్యోగాలు శుభ్రాశి ఉద్యోగం ఇచ్చాను మంచిగా, మా ఇంట్లో కొలకు ముచ్చట ఉద్యోగాలు లేవా, మన లేవా, మా షాన్ లేవా. ఇక వారంటీ అయితే వారే ఇక వాళ్ళకి ఆయన అన్నది ఇక తీరా తీరను అడగం అవుతుంది కదా. ఇక ఒలికించింది మంది కదా, చెప్పరా ఎటువైపు. మరి ఇప్పటి వరకు ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎంతవరకు సేవలు జరిగినాయి, పథకాలు ఎంతవరకు అందినాయని చెప్పేసి నేను అడుగుతాను. పథకాలు ముందు జరిగిన వాళ్ళు చేసుకుండ్రు, పాపం గీసుని పిల్లగా అడిగో ఆయన రామలింగారెడ్డి కారు నడిపి ఉండి, మా ఎమ్మెల్యే సభకు కారు నడిపి ఉండు, ఆయనకు కుంటే జాగ కూడా లేదు. అవి కూడా లంచం పెట్టిన ఇచ్చేసారు వాళ్ళు. మళ్ళా కావాలంటే ఇత్త అన్నాడు ఆయన కారు నడిపోయినా ఒడిసిపోయిన ముచ్చట, ఆయనకు గుంటడు జాగ లేదు, ఆయన గుండెకి జాగాలంటే ఇత్తమిత్తం అంటారు. ఆ జాగ్రత్తలో ఏం లేదు, ఇక గిట్టే రోళ్ళ పైన కూర్చున్నాడు చూస్తున్నాడు పాపమైన. ఇట్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి మధ్యంతర ఎలక్షన్లు ఎలాంటి సూచన ఇవ్వబోతుంది ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మండలాలకు, జిల్లాలకు, గ్రామాలకు కూడా? తెలంగాణను మనము అందరం కష్టపడి తెచ్చుకున్నామా? ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న మధ్యంతర ఎలక్షన్లో ఎంతవరకు న్యాయం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి? అయితే ఇప్పటివరకు ఏం చేసినామంటే అందరం మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏదో బాగా చేస్తుండని చెప్పి మనం అందరం ఏదో గెలిపించడం అయిపోయింది. ఇప్పటివరకు సిద్దిపేటకు ఉన్న డెవలప్మెంట్ దుబ్బాక లేదు, దుబ్బాక ఉన్నది చిరుసులకు లేదు. అందుకనే ఈసారి మేము ఎవరికి అనేది ఇంకా ఏది లేదు. ప్రస్తుతానికైతే యాక్టివ్గా రఘునందన్ రావు తిరుగుతున్నాడు కాబట్టి బీజేపీకి ఓటేద్దామని అనుకుంటున్నాను. సో రఘునందన్ రావు గారు ఏ మేరకు సేవ చేస్తాడు అనుకుంటున్నారు? ఇప్పటివరకు రెండుసార్లు ఆయన పోటీ చేసి విరమించుకున్నాడు, అంటే ఆయన పోటీలో నెగ్గలేని పరిస్థితిలో వెనుకంజలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి మీలాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాటల్లో మీరు చెప్పేటువంటి మాటలు ఇంతవరకు? ఒకటి ఏంటంటే ఆయన ఇప్పటికీ 2-3 సార్లు ఓడిపోయింది కాబట్టి పబ్లిక్లో సానుభూతి ఉంది. మా దుబ్బాక మండలే కాబట్టి కొంచెం మంచిగా ఉంటాడు, ఇంకో అడ్వకేటు ఏదన్నా అప్ప సంపద అయినా మాట్లాడతాడనే ఆలోచనతో అందరూ విలేజ్లో టాక్ అయితే నడుస్తుంది. ఆయనకు ఓటు వేసి గెలిపిద్దామని ఆలోచనలు ఉన్నాయి. సో ఒక సింపతిని అంటే ఒక సింపతితో మాకు ఓట్లు పడతాయనే నమ్మకంతో ఒక మహిళ బయటికి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెకు సేవలు అంటే ఎలాంటి సమస్య రాకుండా ఆమె చూసుకుంటామని చెప్పేసి ఈ దుబ్బాక నియోజకవర్గానికి మళ్ళీ మేము చాలా చేస్తామని చెప్పేసి తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు ప్రచారంలో తిరుగుతాం. సో ఆమె నుంచి ఇక్కడ ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సేవ జరుగుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది, మినిస్టర్ సాహెబ్ ఆయన హరీష్ రావు ఎంబడేసుకుని తిరుగుతుంది, అది ఏం జరుగుతుంది ఏంది అన్నది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు 4 తిరుగుతారు వాళ్ళు. ఆ 4 ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడంటే ఇంకా ఆయన్ని ముత్తంపేటి కొడుకు కొడుకుండు కాబట్టి ఆయన ఏదో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే రఘునందన్ రావుది ఎక్కువ నడుస్తుంది. ఇట్లా ఎక్కడ కూర్చున్నా ఏదైనా పబ్లిక్లో ఎవరిని అడిగినా రఘునందన్ రావుకి వేస్తారు అన్న ఆలోచన మేము కూడా అనుకుంటున్నాం. కొంచెం మనిషి యాక్టివ్గా ఉంటాడు ఏదన్నా అన్న ఆలోచనల ఆయనకి చేద్దామని ఆలోచనతో ఉన్నాం. సో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు యువతకు చాలామందికి ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య చాలా ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఉద్యోగ సమస్య ఎంతవరకు ఉంది, అసలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలు ఏమైనా ప్రజలకు అందజేసిందా? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలన్న గారు, మీ పేరు చిరంజీవి. చిరంజీవి గారు, మనం కష్టపడి ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణను మనం పింఛన్లు ముసవాళ్ళకు పింఛన్లు ఇస్తుండే తప్ప నా డిగ్రీ అయిపోయిందండి, నేను బీఈడీ కూడా చేశాను.
కానీ ఇంతవరకు అసలు ఒక ఉద్యోగం లాంటిది కూడా లేదు, ఏ లేదు. పింఛన్లు ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ లాంటివి కట్టిస్తుండు, కొన్ని కేసీఆర్ కిట్ల లాంటివి అన్నీ ఇస్తుండు, కానీ యువతకి ఏమిస్తుండు? ఏమిస్తలేడు. కాబట్టి యువతను కూడా ఆదుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్నట్టు. ఇంకొకటి చిరంజీవి గారు, సో మా తెలంగాణలో మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది, ఒకటి బీజేపీలో ఒక సీటు ఉంది అనుకుంటా, అది రాజసింగ్ కావచ్చు. ప్రతిపక్షం అనేది కొంచెం ఉండాలి, మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ఏ ఉంటే కూడా ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా నేను ఇంతకుముందు టీఆర్ఎస్ఏ కాకపోతే ఏంటంటే ఈ దుబ్బాక నియోజకవర్గం విషయంలో మాత్రం ప్రశ్నించే గొంతుక రఘునందన్ రావుకి ఈసారి ఒకసారి ఛాయిస్ ఇస్తే ఆయన ఇట్లా చేస్తాడు. ఇప్పుడు 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంది, సో ఆయన చేసే విధానం ఆయన ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆయన మంచిగా చేస్తాడా చెడు చేస్తాడా ఒకసారి అదర్ క్యాండిడేట్కి ఒకసారి ఇవ్వాలి. ఎప్పుడు తండ్రి పోతే కొడుకు అట్లా కాకుండా ఒకసారి వేరే వాళ్ళకి ఛాయిస్ ఇస్తే ఆయన ఎట్లా చేస్తాడు? ఒక 3 సంవత్సరాలు ఆయనకు ఛాన్స్ ఇద్దాం అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకొక మరొక పార్టీ అంటే పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా అగ్రకులాలను అణచివేయాలి మన బహుజన ప్రజల కోసం అని చెప్పేసి చారీ గారు ఆయన ఇవాళ ఎన్నిక అంటే పోటీ చేస్తున్నానని చెప్పేసి ఇవాళ మాతో మాట్లాడారు. సో అలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్లో అంటే వాళ్ళు ఏమంటున్నారంటే యువత చాలామంది మోసపోతున్నారు, అగ్రకులాల వాళ్ళకే అన్నీ అందుతున్నాయి, సో మనం కూడా దక్కించుకోవాలి అనే ఆలోచనతో ఆయన ముందుకొస్తున్నాను. సో అలాంటి పార్టీలు అంటే వాళ్ళకు మీరే ఎలాంటి మాటల్లో వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నారు? బొంబల్లి మదన్న మధుసూదరించండి సార్, ఆయన ముందుకు రావడం చాలా మంచి విషయమే, మేము కూడా బహుజనులమే, ఆయనకు సపోర్ట్ చేయడం తప్పులేదు. కానీ ఏంటంటే ఆయన ఈసారి ఫస్ట్ టైం వచ్చిండు, ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీ పెంచుకోవాలి, చైతన్యాన్ని పెంచుకోవాలి. సో ఒక్కసారికి ప్రజలలో రావడం గెలవడం అంటే కష్టం, కానీ ప్రజలలోకి వచ్చి ఇంకా చైతన్యాన్ని పెంచుకుని ఆయన చేస్తున్న ఆయన చేయాలనుకుంటున్న పనులు ఏంటి అనేది మేనిఫెస్టో తయారు చేసుకొని ముందుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దుబ్బాక నియోజకవర్గానికి చెరుకు ముత్యారెడ్డి గారు అంటే ఒక రైతుగా ప్రజలకు ఎంతో సేవ చేసిండని చెప్పేసి రైతులు చాలామంది కూడా ఆయన గురించి చాలా మాట్లాడారు. సో ఆయన కొడుకుని ఖచ్చితంగా గెలిపిస్తామనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? కాంగ్రెస్లో అతను ముత్యంరెడ్డి గారు చేసిన సేవలు చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మీద అంతగానం చూపించలేకపోతున్నారు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు. అంతగానం చేయలేకపో ప్రజలలో నమ్మకం లేదు అతను ఇంతకుముందు రాజకీయంలో అతను ఎప్పుడు వచ్చింది లేదు చేసింది లేదు కాబట్టి. వాళ్ళ తండ్రి మీద ఉంది, ముత్యంరెడ్డి గారు చాలా చేసారు, ఆయన చేసిన సేవనే ఉంది దుబ్బాకలో. రామలింగారెడ్డి గారు చేసింది చాలా తక్కువే ఆయన చేసిన దాంట్లో. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లాంటి స్కీమ్లు వచ్చినాయి అవన్నీ ఇప్పుడు చేసారు, కానీ అంతకుముందు ముత్యంరెడ్డి గారే చేసారు. ఇప్పుడు చెరుకు ముత్యం రెడ్డి గారు కొడుకు గెలుస్తాడు అనేది నమ్మశక్యం కాని విషయం అది.